పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే శ్మశానంకేసి మౌనంగా బయలుదేరాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు ఎవరినీ ఉద్ధరించటానికి ఇలా శ్రమపడుతున్నావో తెలీదుగాని కొందరు పైకి రావటానికి ఎంతమాత్రమూ ఇష్టపడక తమను ఉద్ధరించేటందుకు ప్రయత్నించిన కూడా శత్రువులుగా చూస్తారు ఇందుకు నిదర్శనంగా వామనులు అనే ఆటవికజాతివారి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు వామనులు అనే జాతివాళ్లు హిమగిరి అరణ్యాలలో నివసిస్తూ ఉండేవారు వారి జీవిత విధానమంతా అరణ్యానికే అంకితమయ్యింది వారి అవసరాలు అరణ్యంలో దొరికే సంపదకు అనుకూలంగా ఏనాడో అమరటంచేత ఇన్ని వందల ఏళ్లు గడిచినా వారి జీవితంలో మార్పులేదు వారికి నాగరికత గురించి అసలు ఏమీ తెలీదు అయితే వారి నాయకుడైన పులిదర కొడుకు కొన్నడు అనేవాడు దూరాన ఉన్న విజయపురి రాజ్యానికి వెళ్లి అక్కడి నాగరికత గురించి తెలుసుకుని అలాంటి జీవితం గడపాలన్న ఆశతో విజయపురి రాజైన చండుసేనుడి కొలువులో చేరాడు కొంతకాలం గడిచింది కొండడికి తన తండ్రిని చూడాలనిపించింది అంతేగాక తాను పూర్తిగా అర్థం చేసుకున్న నాగరికతను తన జాతికి చెందిన వామనులలో ప్రవేశపెట్టి వారిని పైకి తేవాలనికూడా కొండడు గాఢంగా వాంఛించాడు కొడుకు తనతో చెప్పకుండా నుంచి పులిదొర తన కొడుకుమీద పెట్టుకున్న ఆశలన్నీ కూలిపోగా బెంగపడి మంచం పట్టాడు తిరిగి కొడుకు కనపడగానే అతను ప్రాణం లేచివచ్చినట్టయింది నాయనా నేను చెప్పినట్టు మన జాతికి నాయకుడివిగా ఉండు అని కొడుకు భుజం తట్టి కిందపడి ప్రాణం వదిలాడు వామనులు పులిదర ఆశయాన్ని పాటించి కొండన్నీ తమ కొత్త నాయకుడుగా స్వీకరించారు అయితే కొండదర తన జాతికి నాయకుడు అవుతూనే తమ అరణ్యాన్ని నరకమని ఆదేశం జారీచేశాడు వామనులకిది వట్టి ఉన్మాదంగా తోచింది అయినా నాయకుడి ఆజ్ఞ శిరసావహించి వాళ్ళు అరణ్యాన్ని నరికారు కొండదర అరణ్యం నరికించి కరపను ఇతర వస్తువులను విజయపురికి పంపి అమ్మించి ఆ డబ్బుతో వామనులకు ఆధునికమైన ఇళ్ళు ఇతర నాగరిక సౌకర్యాలు కలిగించటానికి పూనుకుని వాళ్ల పాతగూడెం నాశనం చేయించాడు హిమగిరి అరణ్యాలు హిమపురిగా మారాయి కొండధర తన జాతివాళ్లను విజయపురికి వెళ్ళి నాగరికమైన వృత్తులు చేసుకుని డబ్బు సంపాదించమన్నాడు కాని వామనలకు ఈ నాగరికత నచ్చలేదు లోగడ తాము ఉపయోగించే వస్తువులు కరువయ్యాయి ఇప్పుడు ప్రతిదానికి డబ్బు కావాలి కాని వామనలు కోరే అటవీ సంపద డబ్బుకుకూడా లేదు అడవిపోగానే అవీ పోయాయి వాళ్ల జాతి జీవితంలో మొదటిసారిగా వామనులు పస్తులుండే పరిస్థితికూడా ఏర్పడింది వామనులలో మల్లు అనేవాడు బయలుదేరి కొండదరకు వ్యతిరేకంగా వామనులను రెచ్చగొట్టడం మొదలుపెట్టాడు అది చూసి కొండదొర భయపడి వామనులకు కావలసిన అటవి సంపదను విజయపురిరాజు సహాయంతో తెప్పించి హిమపురిలో దుకాణాలలో అమ్మించనారంభించాడు అయితే అవి అందరికీ చాలేవి కావు వాటికోసం జనం ఎగబడి తొక్కిసలాడుకునేవారు అయినా కొందరికీ అవి లభించేవి కావు దీన్ని గురించి మల్లు కొండదొర దగ్గర ఆక్షేపణ తెలిపాడు అప్పుడు కొండదొర ఒక చిత్రమైన ఏర్పాటు చేశాడు మితంగా లభించే అటవీ సంపదను మనిషికి ఇంత చొప్పున అని లెక్కకట్టి పంచాడు అలా పంచగా వచ్చిన సరుకు ఎవరికీ సరిపోకపోయింది మల్లుకు ఒక అనుమానం పట్టుకుంది తమ అడవులు ధ్వంసం కాగా అటవీ సంపద అంతా పోయిందిగద ఇప్పుడు వచ్చే ఈ సరుకు ఎక్కడినుంచి వస్తున్నదీ మల్లు ఈ విషయం ఆరా తీయగా ఆ వస్తువులను చండసేన మహారాజుగారు పంపుతున్నాడని అయితే అవి విజయపురిలో దొరకవని విజయపురికి సమీపంలో ఉండే మందగిరి అరణ్యాలలో దొరుకుతాయని తెలిసింది మల్లు వామనుల నందరిని మందగిరికి పదమన్నాడు వాళ్లుకూడా మల్లుదర నాయకత్వం కింద మందగిరి అరణ్యాలలో తమ స్థావరం ఏర్పాటు చేసుకుని పూర్వంలాగే సుఖంగా జీవించ నిశ్చయించారు ఈ సంగతి తెలిసి కొన్నుదొర మల్లుదర నాయకత్వం కింద తానుకూడా మందగిరి అరణ్యాలకు వస్తానన్నాడు కాని వామనులు అతన్ని జాతి నుంచి పూర్తిగా వెలివేసి నువ్వు మాతో ఉండ తగవు అని మల్లుదొర వెంట వెళ్ళిపోయారు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా కొండదొర వామనులకు అన్ని కష్టాలు ఎందుకు తెచ్చిపెట్టాడు వామనుల జీవిత విధానం మీద అసహ్యం కుట్టినట్టే వామనుల కూడా అసహ్యం కుట్టిందా వామనులు ఆటవిక జీవితాన్ని వదిలిపెట్టి నాగరికత అలవరుచుకోవటానికి ఎందుకు నిరాకరించారు నాగరికత ఒక మెట్టు పైదేగదా మరి తమను నాగరికులను చెయ్యటానికి ప్రయత్నించినందుకు కొండదరు మీద కృతజ్ఞత లేకపోగా అతన్ని వాళ్లు ఇందుకు వెలివేశారు ఆటవికులలో వెలికన్న పెద్ద శిక్ష లేదుగదా ఈ సందేహాలకు సమాధానం తెలిసికూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు కొండధర తాను ఉన్నత సంస్కారం అని గుర్తించిన నాగరికతను తన జాతికంతకు కలిగించాలని ప్రయత్నించాడు అంతేగాక చిట్టు చివరకు వాళ్లు మల్లుదరను నాయకుడుగా కూడా వాళ్ల వెంట మామూలు మనిషిగా వెళ్లటానికి కూడా సిద్ధమయ్యాడు వీటిని బట్టి కొండదరకు స్వజాతిమీద ఎంత అభిమానం ఉందో స్పష్టంగా తెలుస్తుంది చివరిలో వామనులు అతన్ని వెలివేయటం వాళ్ల దృష్టిలో పెద్ద శిక్ష కావచ్చుగాని కొన్నడికి పెద్దశిక్ష కాదు అతను సంస్కారం వామనులకు ఎప్పుడో వెలి అయ్యాడు అతను నాగరిక జీవితం జీవించగలడుకూడా పోతే వామనులు నాగరికతను నిరాకరించటానికి కారణం ఉంది వారి అవసరాలు ఆచారాలు నమ్మకాలూ నాగరికతకు అనువుగా ఉండేవి కావు ఆటవిక జీవితం వారికి పూర్తి సంతృప్తిని ఇస్తున్నంతకాలమూ అందులో విసుమెత్తు కూడా వాళ్లు సహించరు ఈ సంగతి గ్రహించక తనలో ఎలాంటి పరివర్తన కలగటంచేత తనకు నాగరికత నచ్చిందో గుర్తించకుండా కొండడు వామనులకు కష్టాలు తెచ్చిపెట్టాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మోనభంగం కలగగానే బేతాళుడు శవంతో మాయమే తిరిగి చెట్టెక్కాడు